ఈ రోజు నాకు ఇక్కడ వచ్చేసి మీ అందరితో కలిసి చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. సో మన కష్టాతీతమే మనని బంగారు భవిష్యత్తు వైపు నాంది పలుకుతుంది. అందుమూలన సభ వృధ చేయకుండా కష్టపడాలి అని నేను భావిస్తున్నాను. ప్రేమ, పరిపాలన, ప్రోత్సాహము, వివేకము మీ అందరిలో పుట్టకతోనే ఉంటుంది. దీనిని మీ గురువుల ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. అప్పుడు మీరు కూడా రామానుజన్, డాక్టర్ సివి రామన్ మరియు విశ్వరయ్యగా అవతరిస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న అందరి గర్ల్స్కి నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం రోజులలో ఐశ్వర్యమే కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ టెరీసా కావాలంటే ఓ మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసు మీ అందరిలో ఉంటుంది. ఇంకా కొండకు సైతం గుండె పగిలే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అది విజయవాడ అరిషాయ కానీ, ఢిల్లీ నిర్భయ కానీ. సో అందరూ ఆడపిల్లలు బలి కాకుండా ధాన్సీ లక్ష్మీబాయిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. ఈ క్రమశిక్షణ లేకుండా, ఏ లక్షణం లేకుండా సంచరించడం మృగంతో సమానం అని నా పేరెంట్స్ బోధించారు. ఇంకా కృషి ఉంటేనే మంచి ఋషులు అవుతారు. స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందుమూలన మీరు భారత భావి పౌరులు, మీ చేతిలో భావి భవిష్యత్తు ఉంది. కావున కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలి. ఇంకా మీరందరూ వీవీఐటీ ప్రఖ్యాతిని యావత్ ప్రపంచంలో తీర్చిదిద్దాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా యుద్ధాలు లక్ష్యాలు గెలవడం ముఖ్యం కాదు, తల్లి మనసు గెలవడమే అతి ముఖ్యము. ఇదే నా జీవనాధారం. ఇంకా ఇక్కడ ఉన్న నా అందరు సోదరులు కిరణ్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధమాదేవిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. తీర్పుగా మార్పు అనే మాట నాలో లేదు. ఒక్కసారి నా పేరెంట్స్ బోధించాలంటే అది కావాల్సిందే, దాంట్లో మార్పు అనేది ఉండదు. ఇంకా ఉక్కు పోసి ఊసు నేరిన తల్లి పేరు యావత్ ప్రపంచంలో నిలబెడతారు. వెన్నెల్లో గోరు ముందు తినిపించిన అమ్మకు, నడకలో తలబాటును సరిచేసిన నాన్నకు సేవలు చేయడంలో నేను ఎల్లప్పుడూ ముందని చూస్తాను. ఇంకా మనందరము కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన విజయాన్ని సాధించలేము. కావున మీరందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. ఇంకా మీరందరూ మన తెలుగు జాతి ఖ్యాతి నిలబెట్టడానికి అంకిత భావనకు కృషి చేస్తారు అని నేను భావిస్తున్నాను. కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరు లేరు. ఎందుకంటే కాలాన్ని దోపిడీ చేసుకోవడం నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. దీనిని మీరందరూ వజ్ర ధైర్యాలతో అలంకరించండి. దేవుడు మనకు విజయాలు అందివ్వడు, కానీ విజయాలకు కావలసిన శక్తి సామ్యతం ఇస్తాడు. అది మీ అందరిలో ఉంది. దీనిని మీ గురువుల ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. లక్ష్యం సంపాదించాలంటే లక్ష్య మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గము. సో మన ఈ వీవీఐటీ క్యాంపస్లో ఎన్నో అనురాగ అనుభూతులు ఉన్నాయి. ఈ తీయని క్షణాలు మీరందరూ ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కూలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకం